టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు ఈసీకి భద్రతా పెంపుకు సంబంధించి చర్చాంశంగా మారింది. గతంలో ఏనాడు కూడా ఇలాంటి పరిస్థితులు లేవు, కానీ ఈ ఏడాది మాత్రం ఎలక్షన్లకు సంబంధించి కొన్ని అనివార్య చర్యల కారణంగా కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. భద్రతా పెంపును కూడా కొనసాగించారు. అయితే దీనికి సంబంధించి మనతో పాటు చర్చలో పాల్గొనేందుకు అనలిస్టు కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. కోటేశ్వరరావు గారు స్వాగతం అండి. తుమ్మల రామకృష్ణ గారు టీడీపీ అధికార ప్రతినిధి చర్చలో పాల్గొంటున్నారు. వెల్కమ్ టు రామకృష్ణ గారు. ప్రధానంగా ఏపీలో ఈ ఇష్యూ భయంకరంగా ప్రజల మధ్య కానీ ఎవరు చూసినా కూడా ఇదే ఇష్యూకి సంబంధించి చర్చాంశంగా మారింది. అసలు గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా నెలకొన్నాయా? మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసీకి ఇలాంటి భద్రతను ఏర్పాటు చేయడం ఇలాంటి పరిస్థితులు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఒక ఆంధ్రప్రదేశ్ అని కాదు, మొత్తం స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికారాన్ని ప్రశ్నిస్తూ అధికారం నాదా అంటే ముఖ్యమంత్రిదా లేకపోతే ఎన్నికల కమిషనర్దా అని ఒక ముఖ్యమంత్రి ప్రశ్నించినటువంటిది, బహిరంగంగా ప్రశ్నించినటువంటిది మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో మొదటిసారి జరిగింది. సరే, అది అయిపోయింది. దాని మంచి చెట్లు చర్చ జరుగుతుండగానే ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనరు తన ప్రాణానికే ముప్పు ఏర్పడిందని, లేకపోతే తన కుటుంబ సభ్యులకే రక్షణ కల్పించాలని, తాను పనిచేసేటువంటి రాష్ట్ర రాజధానిలో ఉండలేనటువంటి పరిస్థితి, పక్క రాష్ట్ర రాజధానిలో నాకు నివాసం కల్పించండి, రక్షణ కల్పించండి అని చెప్పడం అనేటువంటిది ఇంకా తీవ్రమైనటువంటి పరిణామం. అంటే రెండు విపరీత పోకడలు అనేటువంటివి రాష్ట్రంలో జరిగాయి. ఇది సహజంగానే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. సరే, రాష్ట్రంలో ఎట్లాగూ చర్చనీయాంశం అయ్యింది. అందుకని ఈ విపరీతమైనటువంటి ఈ పోకడల మధ్య ఎన్నికల కమిషనరు, రాష్ట్ర ఎన్నికల కమిషనరు కేంద్రానికి రాసినటువంటి లేఖ అనేటువంటిది ఇవాళ ఒక కొత్త సమస్యల్ని తీసుకొచ్చింది. ఎన్నికలు 6 వారాలు వాయిదానా, లేకపోతే కరోనా ప్రభావం పెరిగితే ఇంకా కొన్ని వారాలు కూడా వాయిదా పడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పరిమితంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లోనే ముందు జాగ్రత్త చర్యగా వాయిదా వేశారు కనుక ఇంకా రేపు మనం అనుకునే పద్ధతుల్లో ఏదైనా విజృంభిస్తే ఇంకా వాయిదా కూడా పడవచ్చు. కానీ దానికంటే ముందు ఎన్నికల కమిషనరు లేఖలోని అంశాలు చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అందులో పేర్కొన్నటువంటి అంశాలని రాష్ట్ర ప్రభుత్వం ఏకీభవిస్తుందా, లేదు అవి వాస్తవం కాదు అవి అవాస్తవం అని చెప్పేసి తిరస్కరిస్తుందా అనేటువంటిది సహజంగానే రాష్ట్ర ప్రజలు ఎదురు చూసేటువంటి అంశం. ఈవెన్ వైసీపీ అభిమానులు కూడా, ఎందుకంటే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక వైఖరిని వెల్లడించాలి. ఇంతవరకు ఆ లేఖ ఆయన రాశాడా లేకపోతే ఇంకోటి రాశాడా ఫేకా ఇవన్నీ చెప్తూనే చంద్రబాబు నాయుడు లేఖ రాశాడు, ఆయనకు ఒక 5 జర్నలిస్టులు కూడా తోడయ్యారు, వీళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదులు ఇవన్నీ, ఇది ఒక పార్ట్. ఇప్పుడు ఆర్టీఐ ద్వారా వచ్చినటువంటి ప్రశ్నకి కేంద్ర హోంశాఖ లేఖ వచ్చిన మాట వాస్తవమేనని చెప్పింది. అందువలన ఇప్పుడు కేంద్ర హోంశాఖ ముందు అంటే కేంద్ర ప్రభుత్వం ముందు ఒక ప్రశ్న ఉంది, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముందు ఒక ప్రశ్న ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ముందు ఒక ప్రశ్న ఉంది. వీటిని ఎట్లా పరిష్కరిస్తారు, ఇది దీని పర్యవసానాలు ఏముంటాయి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా రాబోతా ఉంది మనకి. అంటే ఈ లేఖ తనే రాశానని చెప్పేసి ఎక్కడ కూడా తను స్పష్టంగా చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక స్వచ్ఛందంగా ఆయన స్వయంగా తన సేవలకి భంగం కలిగింది అని చెప్పడం వల్ల తనకిచ్చిన అంటే రాజ్యాంగ పరంగా ఆయనకు సంక్రమించిన అధికారాలను హరించినట్టుగా కాదు, ఇప్పుడు భద్రతా రీత్యానా లేకపోతే ఇంకో కారణంతోనా స్పందించలేదనేటువంటిది ఒకటి. ఒక వార్తా సంస్థ ద్వారా నేను ఈ లేఖ రాయలేదని చెప్పినట్టుగా ఒక వార్తా సంస్థ ఒక వార్తను ప్రసారం చేసింది. మనకి వార్తా సంస్థగా ఆయన ఏం చెప్పాడు, ఆ వార్తా సంస్థ ఏం ప్రసారం చేసింది అనేటువంటిది మనకి వార్తా సంస్థ కాదు, ఏదైనా నిర్ధారించుకోవడానికి ప్రమాణం వార్తా సంస్థ వార్తా ప్రమాణం కాదు, ఆయన స్వయంగా చెప్పాలి లేదా ఆయన అధికారయుతంగా ఒక ప్రకటన విడుదల చేయాలి, అది ఆడియోనా వీడియోనా లేకపోతే రాతపూర్వకంగా ఒక లెటరా ఏదో ఒకటి చేయాలి. ఇంతవరకు అయితే చేయలేదు. కానీ నిన్న ఒక యాక్ట్ ఆర్టీఐ యాక్టివిస్టు కేంద్రానికి రాసినటువంటి దాని మీద వెంటనే తెలుగు టపాల్లో ఎస్ లేఖ అందింది అని చెప్పేసి కేంద్రం చెప్పింది కనుక ఇతర ఏ కారణాలతో ఆయన బయటికి చెప్పలేదు అనేటువంటిది పక్కన పెడితే కేంద్రం చెప్పింది కనుక అది అధికారయుతమైందని అనుకోవాలి. ఎందుకంటే అందులో వాడినటువంటి భాష, అందులో ఉన్నటువంటి పేర్కొన్నటువంటి అంశాలు
వాటన్నిటిని చూసుకున్నప్పుడు అది అధికారయుతంగానే రాసినటువంటి లేఖగా మనం పరిగణించాలి. రెండోది, దానికి మనకు బయటకు కనిపించినటువంటి సిమ్టమ్స్ ఏమిటి? సిఆర్పిఎఫ్ అట్లాగే స్టేట్ పోలీసు భద్రతని పెంచారు. మామూలు నార్మల్ కండిషన్స్లో అయితే పెంచక్కర్లా. కానీ పెంచడం అంటే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం తాను స్వయంగా పెంచిందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వ హోంశాఖ ఇచ్చినటువంటి ఆదేశాల మీద అవి మౌఖికంగానా లేకపోతే రాతపూర్వకంగా అనేది మనకైతే తెలియదు. కానీ విజిబిలిటీ మనకు కనిపించినటువంటిది ఏంటంటే భద్రత అనేటువంటిది పెంచారు ఆయన నివాసం దగ్గర దగ్గర. అందుకని ఆ లేఖని అఫీషియల్గానే మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు చెప్పండి సార్, అంటే ఈరోజు ఒక ఈసీ కూడా ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఆయన బహిరంగంగా చెప్పడం కానీ లేదంటే ఒక లేఖ ద్వారా పేర్కొనడం వారి ఈ పరిస్థితులు ఎలాంటి రాష్ట్రంలో ప్రజలపైన కానీ లేదంటే పార్టీలో కానీ ఎలాంటి ప్రభావం చూపుతుంది? అంటే ఈ ఈ లెటర్ బట్టి ఇంకొక విషయం కేటగారికల్గా తెలిసేది ఏంటి అంటే, ఒక ఒక అత్యున్నతమైన అటానమస్ బాడీ కలిగిన ఎలక్షన్ కమిషనే తన యొక్క భద్రత కోరుకుంటుంటే సామాన్య ప్రజలు తన యొక్క భద్రత ఈ రాష్ట్ర గవర్నమెంటు లేకపోతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల అవ్వట్లేదు కాబట్టి మాకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ కావాలి, కేంద్ర ప్రభుత్వం నిఘాలోని ఎలక్షన్ జరగాలి, కేంద్ర ప్రభుత్వం బలగాలే పనిచేయాలి, ఈ ఈ ముఖ్యమంత్రిని పక్కన పెట్టి ఎలక్షన్ జరపాలి అనే కోరిక ఖచ్చితంగా సాయోధ్యం అనేది ఈ లెటర్ బట్టి బయటపడింది. ఎందుకంటే ఆయనే ఆయన భద్రత కోరుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు కోరుకోవడంలో తప్పులేదు. ప్రజలు ప్రతిపక్షాలు కానివ్వండి లేకపోతే ఇతర పక్షాలు కానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలకి ముప్పు ఉంది, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ మీద ఆటవిక హింస జరుగుతుంది, కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ని ఈ ముఖ్యమంత్రిని క్యాబినెట్ని ప్రస్తుతానికి సస్పెన్షన్లో పెట్టి ఎలక్షన్ జరపాలనేది మేము నిన్న గవర్నర్కి ఇచ్చిన లెటర్ సారాంశంలో కూడా క్లియర్గా ఉంది. ఇంకా కమింగ్ టు అదర్ థింగ్స్, రమేష్ కుమార్ గారు రాసిన లెటర్లో చాలా దారుణమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, తను చెప్పింది ఏంటంటే వాళ్ళు సెక్షన్ 2 ఆఫ్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఏదైతే ఉందో 2020 నెంబర్ 2 ఆర్డినెన్స్, ఆర్డినెన్స్ కేవలం ప్రతిపక్షాలని హింస పెట్టడానికి, ప్రతిపక్షాలని ఓటింగ్కి వెళ్లకుండా చేయడానికి, ప్రతిపక్షాల మీద కేసులు బనాయించడానికి తప్పించి వేరే దానికి పనికిరాదు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఆయన చెప్పిన సారాంశం. ఇంకోటి, ఆయన ఇంకో విషయం కూడా ఏం చెప్పారంటే ఇప్పుడు దాకా ఆయన అయితే ఏకపక్షాలు ఉన్నాయో లేకపోతే యునానిమస్లు ఇవన్నీ ఉన్నాయో ఎంపీటీసీలు జడ్పీటీసీలు, ఇది ఇది ఎక్కడైతే మనం హింస జరిగిందో ఆ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి, అది ఉండడం ఎందుకు అనేది మనకు ఈజీగా తెలుస్తుంది. అలాగే తను ప్రపోజ్ చేసిన సస్పెన్షన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఏది కూడా ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. అంటే స్టేట్ గవర్నమెంట్ హెస్ ఫెయిల్డ్ టు డెలివర్ ఇట్స్ డ్యూటీస్. వన్ స్టేట్ గవర్నమెంట్ హెస్ ఫెయిల్డ్ ఇట్స్ డెలివరీ డ్యూటీస్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఆఫ్ 73 and 74 ఏదైతే అమెండ్మెంట్ ఉందో అందులో స్టేట్ ఎలక్షన్ కమిషన్కి పూర్తి హక్కులు కల్పించబడ్డాయి అమెండ్మెంట్లు. సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కెన్ రికమెండ్ ఫర్ ఆర్టికల్ 356 ఇంప్లిమెంటేషన్ ఆల్సో. అంటే ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ సెక్రటరీ హోమ్ మినిస్టర్ అండ్ గవర్నర్ చేతిలో ఉన్నాయి. సో వీళ్ళు కూడా ఖచ్చితంగా ప్రజల వైపే ఈరోజు ప్రజలకి సయోధ్యమైన నిర్ణయం తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. అంటే అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా లేవు అని చెప్పేసి అర్థమైంది. అసలు అధికార పార్టీ తీసుకున్న ఒక నిర్ణయం చెప్పండి, అధికార పార్టీ ఏం నిర్ణయం తీసుకుంది? ఒక ఆర్డినెన్స్ నెంబర్ 2 ఆర్డినెన్స్ రూపంలో నెంబర్ 2020 తీసుకొచ్చింది, దాని మించి ఏం తీసుకురా? అందులో కూడా పొందుపరిచిన ఏదో అంశాలు ఉన్నాయో పూర్తిగా వన్ సైడ్ అంశాలు ఉన్నాయి. అది ఇప్పుడు దాకా నాకు తెలిసి బహుశా ఇండియన్ గవర్నమెంట్లో ఇండియన్ యూనియన్లో ఏ స్టేట్లో కూడా సివిక్ పోల్స్ అంటే లోకల్ బాడీ పోల్స్కి ఎక్కడా కూడా అలాంటి ఆర్డినెన్స్ తీసుకురాలా. అంటే మన యొక్క నేర చరిత్ర, మన యొక్క నేర స్వభావం మరొకసారి ఆర్డినెన్స్ ద్వారా బయటపెట్టారు. అంటే మీ మీ స్వతహాగానే మీ నేర చరిత్ర మీ అలాంటి వాళ్ళు కాబట్టి మీరు ఆర్డినెన్స్లో కూడా అవే పొందుపరిచారు. ప్రధానంగా ఈసీ చేత లేఖ రాయించారు లేకపోతే మిగతా వాళ్ళు రాశారు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ఒక ప్రతిపక్ష పార్టీ కూడా వెనకాల ఉంది, నడిపిస్తుంది అని చెప్పేసి ఒక ఆరోపణ. అది ఆల్రెడీ డిస్ప్రూవ్ అయింది బ్రదర్. అసలు అది ఇప్పుడు చర్చే కాదు, ఆల్రెడీ 48 hours అయింది, డిస్ప్రూవ్ అయిపోయింది కూడా. అది ఆల్రెడీ హోమ్ మినిస్ట్రీ దానికి రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, ఇట్స్ ప్రూవ్డ్ అని, దాని మీద నెంబర్ కూడా ఉంది, అంతా ప్రూవ్డ్. ఒకటి, మనం గుర్తుందో లేదో మీకు, జీఎన్ రావు కమిషన్ వేసినప్పుడు కూడా ఒక జీవన్ రావు గారి మీద మీడియా వాళ్ళు వెళ్ళి ఒక రోజంతా వాళ్ళ ఇంటి బయట పడిగాపులు కాసినా కూడా అదే జీఎన్ రావు గారు ఒక డే మొత్తం మిస్సింగ్ ఉండి నెక్స్ట్ డే వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఒక రోజంతా కనిపించలేదు ఆయన, ఎందుకంటే భద్రతా దిశ. అందుకే ఆయన చాలా చిన్న ఇష్యూ. ఆయన చెప్పింది ఏంటి, 60 kilometers దూరంలో నేను క్యాపిటల్ పెట్టమన్నాను కానీ వైజాగ్ సిటీలో పెట్టమని లేదు అనే విషయం ఆయన స్పష్టంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి కాబట్టి అది ఒప్పుకోకూడదు అని ఆయన వన్ డే వీళ్ళు దాచిపెట్టేశారు. అసలు ఇక్కడ ప్రాణానికే ముప్పు ఉందన్నప్పుడు ఆయన బయట ఎలా వస్తాడు? ఆయన ప్రాణానికి ముప్పు ఉందన్నప్పుడు బయట ఎలా వస్తాడు? లెటర్ రాస్తాడు. హీజ్ ఏ సీనియర్ అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ కూడా సబార్డినేట్స్, సిఎస్ కానివ్వండి, డీజీపీ కానివ్వండి, ఆయన కింద సబార్డినేట్స్ ఉంటారు కోర్టులో. సో ఆయన కానీ సుపీరియర్ ఉన్న వాళ్ళు ఎవరు? సెంట్రల్లో హోమ్ సెక్రటరీ. సో వాళ్ళకి లెటర్ రాసేసినప్పుడు ఆయన వీళ్ళకి సమాధానం చెప్పి మీడియా ముందు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనకున్న ప్రాణహాని అక్కడ క్లియర్గా చెప్పాడు ఆయన. సో అది అది రూల్డ్ అవుట్. అది
అంటే ప్రధానంగా ఇక్కడున్న పరిస్థితులు, అంటే ఏపీలో పరిస్థితులు మాత్రం చాలా విభిన్నంగా ఉన్నాయి, గందరగోళంగా ఉన్నాయి. అందువల్లనే దానికి కారణం ఎవరు? ఇప్పుడు ఫ్రీ అండ్ ఫోర్ ఎలక్షన్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపడానికి మీకు ఏంటి ఇబ్బంది? అంటే మీకు ఓటమి పై ముందే తెలుసు, మీరు చేసిన 9 నెలల్లో మీరు చేసిన ఒక అభివృద్ధి పని లేదు, మీరు చేసిన తెచ్చిన ఒక పెట్టుబడి లేదు, మీరు తీసుకొచ్చిన ఒక సంపద లేదు, ఉన్న వాటిని అమ్ముకొని తిందామని చూసారు అవి కూడా కుదరట్లేదు. మీ హయాంలో ఏదైనా భూమి అమ్ముదాం అంటే అది ఇంతకుముందు దాని మార్కెట్ వాల్యూ 10 కోట్లు ఉంటే ఇప్పుడు 1 కోటి రూపాయలకు కూడా కొనే పరిస్థితి లేదు. అంటే మీ మీద నమ్మకం లేదు, పెట్టుబడిదారుడికి మీ మీద నమ్మకం లేదు, అది క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఓకే, అంటే ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్స్ నిర్వహించడానికి వీల్లేదు అని చెప్పేసి ఈసీఏ స్పష్టంగా చెప్పారు. అది ఎందుకు? అది ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా అపడమిక్ కింద మనకి జాతీయ విపత్తి కింద కరోనాని అనౌన్స్ చేశారు. ఇప్పుడే చూశాను 5th డెత్ ఇన్ ఇండియా, 5వ డెత్ కూడా జరిగింది, నిన్నదాకా 4, ఇప్పుడే ఇంకొక ఆయన చనిపోయాడు, 5th డెత్ ఇన్ ఇండియా. అంటే ఇట్స్ అలార్మింగ్ అనమాట. తెలంగాణలో చూసాం 2వ తారీఖు నేను చూస్తే 1st కేసు గాంధీలో బుక్ అయింది, మార్చి 2కి. ఈరోజు 16 కేసు నడుస్తుంది, అంటే ఆల్మోస్ట్ మీకు డేకి ఒక కేసు చొప్పున పెరుగుతుంది. సో ఆ సంఖ్య ఎలా పెరుగుతుంది అనేది చూడాలి ఇప్పుడు మళ్ళీ. ఓకే, ఎలక్షన్ల పైన కూడా కరోనా ప్రభావం వల్లనే ఎలక్షన్లు వాయిదా వేశామని చెప్పి ఒక వారం ఒక మాట చెప్పారు. కానీ ఇక్కడ ఈసీకి ఉన్న పరిస్థితుల దృష్ట్యా కూడా ఎలక్షన్లు వాయిదా వేయాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ కూడా రాయడం జరిగింది. అంటే పరిస్థితులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేదంటే ప్రభుత్వం కేంద్ర ఆయన రాసిన లేఖలో ఎన్నికల్లో వాయిదా వేయాలనే అది ఆయన లేదు. ఇక్కడ అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వాటి తీవ్రత గురించి రాస్తూ ఏకగ్రీవంగా జరిగినటువంటి వాటి మీద, లేకపోతే తన ప్రాణానికి తన కుటుంబ సభ్యులకి మాత్రమే ఉన్నది తప్ప ఎలక్షన్ రద్దు చేయాలనేటువంటి సిఫార్సు కానీ లేకపోతే అటువంటి ఇది కానీ ఆయన ఆ లేఖలో లేదు. అయితే కరోనాతో ఇప్పుడు ఇండైరెక్ట్గా లేకపోతే దానికి వ్యాఖ్యానం అనేటువంటిది రాజకీయ పార్టీలు చెప్పొచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పే ఉంది, సుప్రీంకోర్టు తీర్పుకి వైసీపీ నాయకులు ఒక వ్యాఖ్యానం చెప్తున్నారు, ఏది ఈసీనే మొట్టికాయలు వేసిందని. టీడీపీ నాయకులు ఒక వ్యాఖ్యానం చెప్పవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. అది ప్రైవేట్ వ్యవహారం, అదేమి అఫీషియల్ కాదు. అందుకని ఏం చెప్పినా కానీ ఈసీ ఒకటే, సుప్రీంకోర్టు అయితే ఒకటి స్పష్టం చేసింది, ఈసీ ఈజ్ ద సుప్రీం అని చెప్పింది. మిగిలినటువంటి వాటిల్లో ఇప్పుడున్నటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్టులు తప్ప కొత్త ప్రాజెక్టులు ఏమన్నా తీసుకోవాలనుకుంటే కన్సల్ట్ చేయాలి ఈసీని అని చెప్పింది. లేదు, ఎన్నికలు ఇప్పుడు లేవు గనక కోడ్ని సడలించమని చెప్పింది. మళ్ళా కోడ్ నిబంధనల ప్రకారం ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడైతే దానికి 4 వారాల ముందు ఆటోమేటిక్గా వస్తుంది. అది 6 వారాలు అయితే ఇంకో 2 వారాల్లో వస్తుంది, లేదు 8 వారాల్లో అయితే ఇంకొక నెల తర్వాత వస్తుంది, అంతే కదా. అందుకని ఎప్పుడు డేట్ అయితే ఆ డేట్ గురించి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించమని చెప్పింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆ డేట్ని నిర్ణయించాడు ఎన్నికల కమిషన్. మ్యాండేటరీ అది దానికోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, లేకపోతే అటు చెప్పినంత మాత్రమే మొట్టిగా వేసినట్టు కాదు. అందుకని కావాల్సింది మనం ఆపాదన చేసుకుంటాం కదా. అందుకని వ్యాఖ్యానం అనేటువంటిది పార్టీలు, రాజకీయ పార్టీల వ్యాఖ్యానం డిఫరెంట్. కోర్టు స్పష్టంగానే చెప్పింది ఎన్నికల అధికారి సుప్రీం అని, అంతవరకు క్లియర్. అసలు విషయం అదే కదా. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నేనా సుప్రీము ఎన్నికల కమిషనరా అని ప్రశ్న వేసినప్పుడు నువ్వు కాదు సుప్రీము, ఎన్నికల కమిషనరే సుప్రీము, నిర్ణయం తీసుకునే అధికారం ఉందని చెప్పింది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధమైనటువంటి వైఖరి నుంచి పోయి దానికి సహకరించేటువంటి పద్ధతుల్లో తీసుకుంటే అది ఒక పద్ధతి. అందుకని ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయా లేదా అనేటువంటిది కూడా ఒక సమస్య వచ్చింది. ఎందుకంటే కేంద్రం ఈ లేఖలో పేర్కొన్నటువంటి తీవ్రమైనటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ఏకగ్రీవంగా ఒక జిల్లానే కావచ్చు, కడప జిల్లానే కావచ్చు, ఒక జిల్లా పరిషత్తే దాదాపు 27% ఏకగ్రీవంగా అయిపోయింది కదా మెజార్టీ. అట్లాగే ఒక మున్సిపాలిటీ, మాచర్ల మున్సిపాలిటీ ఎక్కడైతే పెద్ద ఎత్తున దాడి జరిగిందని వచ్చిందో, అటెంప్ట్ మర్డర్ అనుకోండి, అదే అనుకోండి జరిగిందో లేకపోతే, ఇవన్నీ చూసింది ప్రత్యక్షంగా రాష్ట్రంలో చూసింది. అక్కడ కూడా మెజారిటీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా మనకి ఉంది. అందుకని వీటన్నింటి మీద వీటన్నింటినీ రద్దు చేయమని చెప్పేసి కేంద్రం చెప్తుందా, లేదు అసలు మొత్తంగానే ఎన్నికలన్నింటిని కూడా ఎద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా 6 వారాల్లో జరపకపోతే, ఇప్పుడు సమస్య ఏంటంటే కరోనా విజృంభించేటైతే 6 వారాల్లో కూడా జరగవు కదా, ఆరు వారాల తర్వాత కూడా జరగవు. జరగనప్పుడు మరి కేంద్రం వీటన్నిటిని ఇన్వాలిడ్ అవుతుంది, కేంద్రం వీటన్నిటిని సీరియస్గా తీసుకొని తిరిగి ఫ్రెష్గా ఎన్నికలు జరపమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతుందా అని అనేటువంటిది ప్రశ్న. ఇప్పుడు ఇవి రాజకీయ పరమైనటువంటి ఇంప్లికేషన్స్ కూడా దారితీయవచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇదిగో కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన లేఖ మీద మీ సంజాయిషి ఏంటి అని చెప్పేసి
రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతుందా లేదా? ఖచ్చితంగా అడగచ్చు. అడగొచ్చు అని మనం అనుకుంటున్నాం, లేకపోతే కొంతమంది అడగొచ్చు అనుకుంటున్నారు, అడగాలని కొంతమంది అనుకుంటున్నారు. అడిగితే ఒక సమస్య వస్తుంది, అది రాజకీయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి ఎదురుదెబ్బ. అడగకపోతే సార్, ఎదురుదెబ్బల గురించి మాట్లాడుకుంటే ఒక ఎదురుదెబ్బ తగిలింది సార్ హైకోర్టులో. ఏపీ హైకోర్టులో ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది. ఏమొచ్చింది తెలుసా? కర్నూలుకి వీళ్ళు ఏదైతే విజిలెన్స్ అప్లైట్ పెట్టారో దాన్ని నిలిపివేస్తూ ఇప్పుడే ఏపీ హైకోర్టు ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చింది. అది యంత్రాంగ పరమైనటువంటి వచ్చింది జడ్జిమెంట్. ఒకవేళ కేంద్రం ఈ లేఖ మీద ఏమి స్పందించకుండా అలా నిమ్మక నిరేతన ఉందనుకోండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైసీపీకి బీజేపీకి లోపాయి గారి ఒప్పందం ఉందని చెప్పేసి రేపటి నుంచి రామకృష్ణ గారు అంటే టీడీపీ ధ్వజమెత్తారు. అందుకని ఇప్పుడు ఏది జరిగినా కానీ రాజభవన్లో తలంట్లు బాగానే జరిగినాయి సార్. ఏది జరిగినా కానీ అది రాజకీయ రంగం పులుముకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాంటి మౌనంగా ఉన్నా సమస్య ఒక రెండో వైపు నుంచి వస్తుంది. లేదు సంజయ్ షా అడిగినా కానీ చూసారా మేము చెప్పిందే కరెక్ట్ అయింది, కేంద్రం సంజయ్ షా అడిగింది, సంజయ్ షా అడిగిన తర్వాత దానికి తగినటువంటి సమాధానం చెప్పకపోతే 356 ఇంకోటో అయితే యాజ్ జర్నలిస్ట్గా నేను నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి జరిగిన ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే అటువంటివి కానీ కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితం, అది రాష్ట్రం మొత్తంగా ఉన్నటువంటి ధోరణి కాదు. అందుకని 356 ఆర్టికల్ అనేటువంటిది ఒక వివాదాస్పదమైనటువంటిది, అది రాష్ట్రాలకి వర్తింపు చేయకూడదు ఇన్ ప్రిన్సిపల్. ఎక్కడో అసాధారణమైనటువంటి పరిస్థితులు ఏర్పడితే తప్ప, ఇవి అసాధారణమైన పరిస్థితులు అని అందరూ అనుకోరు. టీడీపీ అనుకోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్, వాళ్ళకి ఆ రైట్ ఉంది, వాళ్ళు చేయొచ్చు. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే అసలు కరోనా కంటే ఈ కొసరి కరోనా అనేటువంటిది ఇది పెద్ద రాజకీయ పరమైనటువంటి. కిషన్ రెడ్డి గారు సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ స్టేట్ కి ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన లేఖని ధృవీకరించారు. జస్ట్ వస్తుంది మీకు బ్రేకింగ్, ఆయన లేఖను ధృవీకరించి ఆయన చెప్పాడు, మేము చూస్తూ ఊరుకోం, అధికారుల మీద దాడులు జరిగితే చూస్తూ ఊరుకోవడానికి హోమ్ మినిస్ట్రీ లేదని చెప్పి ఇప్పుడే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయనకి. అదే అందుకనే మనం అనుకో, ఇప్పుడు నిన్న జీవీఎల్ గారు ఏం చెప్పాడు, నిన్న జీవీఎల్ గారు కూడా దాని మీద స్పందించాడు. ఆయన ఏం చెప్పాడంటే అటు రాష్ట్ర ప్రభుత్వమో లేకపోతే ఇటు ఎన్నికల కమిషనరో ఎవరో ఒకళ్ళు స్పందించి ఫిర్యాదు చేయకుండా కేంద్రానికి అందినటువంటి లేఖను గురించి పట్టించుకోదు అని చెప్పి చెప్పాడు ఆయన. అది ఒక విపరీతమైనటువంటి ధోరణి. ఇప్పుడు లేఖ అందింది, లేఖ అందితే ఆయన ఏమన్నాడు, అనేక లేఖలు రోజు అనేక లేఖలు వస్తూ ఉంటాయి, ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ చేస్తే తప్ప అని. మరి ఇప్పుడు ఎన్నికల కమిషనర్ ప్రత్యేకంగా కంప్లైంట్ చేయలేదు, నేను తీసుకున్న లేఖ మీద ఏం చేశారని ఆయన అడిగినట్టు మనకు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో అసలు ఆ లేఖ రాసినట్టే ఇంతవరకు నిర్ధారించలేదు. అది వాస్తవర్ గారి ఇంట్లో జరిగిన భేటీ దాని నిదర్శనం. ఎందుకంటే ఆ లెటర్ యొక్క పర్యాసనమే వాళ్ళు మమ్మల్ని ఆ వీడియోలో అడిగారు, ఫోన్ చేసి మేము పంపించాం, తర్వాత డీజీపీ గారిని, హోమ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీని ప్లస్ చీఫ్ సెక్రటరీని ముగ్గురిని పిలిచారు గవర్నర్ గారు రాత్రి 12 దాకా సమాలోచన జరిగింది. అది ఎందుకు పిలిచారు రామకృష్ణ గారు వేరే విధంగా చెప్పొచ్చు కదా. వాళ్ళు వెళ్ళిందైతే వాస్తవం ఫిజికల్గా అక్కడ ఏం జరిగిందనేది మనకు తెలియదు. కానీ అంటే అంతర్గతంగా ఏం జరిగింది అనేటువంటిది ఊహే తప్ప మనకు తెలియదు. ఇప్పుడు ఎందుకంటే ఒక పత్రికను చూస్తేనేమో ఒక వర్షం వచ్చింది, ఇంకొక పత్రికను చూస్తేనేమో ఇంకొక వర్షం వచ్చింది. అందుకని లోపల ఏం జరిగింది అనేది మనకు తెలియదు. కానీ మనకు కావాల్సింది యాక్షన్. ఇప్పుడు రామకృష్ణ ఆఫీస్ కాల్ వచ్చింది, వీడియోస్ ఫుటేజ్ పంపించమని కాల్ వచ్చింది, పంపిస్తున్నాం రాజ్భవన్ నుంచి ఆఫీషియల్ కాల్ వచ్చింది. అది వేరు. ఇప్పుడు రాజ్భవన్ మిమ్మల్ని అడగవచ్చు, మీడియాలో ఉన్నటువంటి వాటిని క్లిప్పింగ్స్ అడగవచ్చు, లేకపోతే పంపించిన తర్వాత దట్ ఈస్ డిఫరెంట్. అందుకని ఏమైనప్పటికీ పార్టీల యొక్క వ్యాఖ్యానాలు అనేటువంటివి ఒక అంశం అయితే, అధికారికంగా ఏం జరిగింది అనేది ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా కిషన్ రెడ్డి అటువంటి ప్రకటన చేస్తుంటే అది అఫీషియల్గా రియాక్షనే, అది అఫీషియల్ రియాక్షన్. దాని ఫర్దర్గా ఏముంటుంది అనేటువంటిది ఇవాళ ప్రధానమైనటువంటి అంశంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలు అసలు ఇంత భయంకరమైన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఒక అధికారి కూడా రక్షణ లేదు అనుకున్నప్పుడు ఎలక్షన్లకు వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారు జనాలు కూడా. ఎలక్షన్కి వెళ్ళే అవకాశం ఉంటుందంటే ఇప్పుడు నాకు ఫ్రాన్స్లో ఎన్నికలు జరిగాయి మొన్న 15వ తారీఖు మొదటి దశ, రెండు దశల్లో జరుగుతాయి అక్కడ, అట్లాగే 21వ తారీఖు జరగాలి. కానీ 15వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో కరోనా కారణంగా 5%, 3%, 2% మంది జనం వచ్చారు.
అందుకని ఆ ఎన్నికలను రద్దు చేసేసి జూన్ 21కి ఫ్రెంచ్ ప్రభుత్వం వాయిదా వేసింది. అప్పటికి సెటరేట్ అవుతుందని, కాకపోతే ఫర్దర్ గా కూడా చేయొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఒక వెస్టర్న్ కంట్రీ జూన్ అంటే మనం నెక్స్ట్ ఇయర్ జూన్ కి వెళ్తాం, మనకు ఆర్థిక పరిస్థితులు కాదు. ఇక్కడికి వచ్చేసరికి శాంతి భద్రతల సమస్య అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా ముందుకు వస్తుంది. ఇప్పుడు ఈ పరిణామాలు వీటన్నిటిని చూసి అధికార పార్టీ తన క్యాడర్ని నియంత్రిస్తుందా, లేకపోతే గో అహెడ్ మనకి గెలిపే ముఖ్యం, మీరు ఎట్లాగైనా గెలిపించండి, ఏం చేసైనా గెలిపించండి అని బహిరంగ చెప్పకపోయినా అటువంటి డైరెక్షన్ ఇచ్చిందనుకోండి, ఎన్నికలు రణరంగంగానే జరుగుతాయి. నామినేషన్ల దశలోనే కొన్ని చోట్ల ఆ విధంగా జరిగినప్పుడు రేపు పోలింగు ఈ సందర్భంగా కూడా అటువంటి పరిస్థితులే ఉండొచ్చు. కానీ అది ఎవరికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత షార్ట్ పీరియడ్ లో ఎలక్షన్స్ వెళ్ళడము, తేదీలు నిర్ణయించి కేవలం 2 రోజులు మాత్రమే, అంటే ప్రణాళిక నేనేం చెప్తున్నా అదే నేను ఇందాక చెప్పాను. 73-74 అమెండ్మెంట్ యాక్ట్ లో పూర్తి అధికారాలు ఎలక్షన్ కమిషన్ కి అందబడి ఉన్నాయి. సో దే కెన్ టేక్ ఎ డిసిషన్, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వన్స్ మేము రెడీగా ఉన్నామని వాళ్ళకి లెటర్ ఇస్తే, అంటే మా బలగాల మా మిషనరీ మొత్తం రెడీగా ఉంది, మా స్టేట్ అఫీషియల్స్ అందరూ రెడీగా ఉన్నారని ఇస్తే వాళ్ళు చేయడానికి వారికి పూర్తి హక్కు ఉంది. దాన్ని ప్రశ్నించడానికి ఎవరికి లేదు. కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే మళ్ళీ బీసీ గణాంకం గురించి, మనం బీసీ రిజర్వేషన్ గురించి మనం తెలంగాణలో కూడా చూసాం, 34% రిజర్వేషన్ తెలుగుదేశం పార్టీ 85 నుంచి కొనసాగిస్తున్నప్పుడు దాన్ని మొన్న కుదించి 22%కి కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. సో దాన్ని కూడా చాలామంది ప్రశ్నించారు, అది ఇంకా అది నిమ్మక నీరెత్తినట్టే జరిగిపోయింది. సో ఇదే పరిస్థితి అక్కడ కూడా ఒక నెలకొని ఉంది. కాబట్టి ఓన్లీ బీసీ రిజర్వేషన్ మీద మేము ఎలక్షన్కి ఎప్పుడూ రెడీ, మేము ఎలక్షన్ ఈ రోజు పెట్టినా రెడీ, రేపు పెట్టినా రెడీ, కాకపోతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలనేది అందరూ కోరుకునేది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే మాత్రం వాళ్ళకి ఇప్పుడైతే చెప్తున్నారు ఎన్విరాన్మెంట్ లైన్ కడప జిల్లాలో 79%, 29% కూడా అవ్వు, ఎందుకంటే వీళ్ళ అరాచకాలు వీళ్ళ ద్రాష్టికాలు అన్ని రాష్ట్ర ప్రజలు చూశారు. గత 9 నెలల నుంచి రాష్ట్రం ఎంత వెనుకబడిపోయిందో ఆర్థికంగా, లేకపోతే మనం ఈరోజు ఇన్ఫ్లేషన్ రేట్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు లేరు, ఇన్కమ్ జనరేటింగ్ ఎవరు లేదు. ఎందుకంటే మీకు స్టేట్ అవే జిఎస్టీ, మ్యాక్సిమం జిఎస్టీ వచ్చేది స్టీల్, సిమెంట్, లిక్కర్ అండ్ పెట్రోల్ మీద. ఈ 4 ఇంటర్ రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేటే మీకు పడిపోయినప్పుడు మీ మీద నమ్మకం లేకపోతే రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఇండస్ట్రీస్ రావు, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. సో ఒక్కసారి ఇంటర్ రిలేటెడ్ పడిపోయినప్పుడు జిఎస్టీ మీకు పడిపోయింది. సో మీకు జిఎస్టీ పడిపోయినప్పుడు నెట్ గ్రాస్ 69% లాస్ట్లో ఉంది. లాస్ట్ 10 మంత్స్లో మీకు నెట్ గ్రాస్ చూస్తే 69% మీరు లోలో ఉన్నారు. సో ఇంకా మీరు రాష్ట్రాన్ని పరిపాలించలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఏదో ఒక రోజుకు ఒక గందరగోళం తీసుకొచ్చి ప్రజల యొక్క దృష్టి మళ్ళించాలని చూస్తారంతే. అంటే ఇక్కడ సేమ్ కేసీఆర్ వివరించిన తీరును, అంటే కేసీఆర్ కి ఒక ఫెచింగ్ ఉందండి, అంటే జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ కి ఒక చిన్న తేడా ఉంది. ఇక్కడ హైదరాబాద్ని ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన పాలకులు, ఇప్పుడు టీడీపీ కానివ్వండి, తర్వాత కాంగ్రెస్ కానివ్వండి, అంతకుముందు కాంగ్రెస్ కానివ్వండి, సో వీళ్ళందరూ కూడా హైదరాబాద్ని ఒక స్టేజ్కి ఎలా తీసుకొచ్చారంటే ఈరోజు రెవెన్యూ షేర్లు 69% రెవెన్యూ షేర్ తెలంగాణకి హైదరాబాద్ నుంచే వస్తుంది. సో అలాంటి బాతుకుడ్డును పెట్టుకొని ఆయన ఏమన్నా డిస్కో డ్యాన్స్లు ఆడొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే ఆయన వచ్చే పెట్టుబడులు అమరావతిని టచ్ చేసినప్పుడు వచ్చే పెట్టుబడులు ఆయనకి వెళ్ళిపోయినాయి. ఈరోజు ఇంకో న్యూస్ చూస్తున్నాం, మొన్నదాకా కియా పరిశ్రమ తమిళనాడు జారిపోద్ది అన్నారు. ఈజ్ మీ పిఎం మోడీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇనిషియేటింగ్ టు అహ్మదాబాద్ అని. సో ఇట్స్ అలార్మింగ్ థింగ్ అగైన్. అంటే మొత్తంగా కేసీఆర్ జగన్ ఇద్దరు వివరిస్తున్న తీరును చూస్తే మనం ఒకరు వెనకాల ఒకరు, అంటే ఒకరు అడుగు జాడలు ఒకరు నడుస్తున్నారు అని చెప్పడానికి మనకు చాలా దగ్గర సంబంధం ఉంది. అంటే ఆ విధమైనటువంటి అభిప్రాయం కొంతమందిలో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసరికి కేసీఆర్ లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ 50% బిల్లోనే ఉంది కదా, 50% కోర్టు ఒప్పుకోదని ముందే తెలుసు, కోర్టు ఒప్పుకోదని ఆయనకి ముందే తెలుసు. ఎందుకంటే గతంలో కూడా కోర్టు వన్ టైం ఒకసారి మాత్రమే మీకు అవకాశం ఇస్తున్నాము, జనాభా సంఖ్య తేల్చి మీరు పెట్టుకోండి అని చెప్పి గతంలోనే చెప్పింది, హెచ్చరించింది. అందుకని రెండోసారి మళ్ళా మోర్ దాన్ 50% ఇస్తే కోర్టులు అంగీకరించేటువంటి పరిస్థితి లేదనేటువంటిది కేసీఆర్కి తెలుసు. దాని మీద ప్రతిపక్షాల వైపు నుంచి బీసీలకి రిజర్వేషన్ తగ్గిందనేటువంటి విమర్శలు అట్లాంటివి ఎన్ని వచ్చినా కానీ ఆయన ఒక దాంతో ముందుకెళ్ళాడు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి తీసుకొని ముందుకెళ్ళలా, ఎందుకంటే బికాస్ ఆఫ్ పాలిటిక్స్, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఇప్పుడు బీసీ ఎన్నిక బీసీ జాబితా అంటే జనాభా శాతం ఎంత తేలలేదనేటువంటిది ఒకటి పెండింగ్లో ఉంది కదా సార్. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకవేళ తేలినప్పటికీ
ఒకవేళ తేలినప్పటికీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇచ్చేటువంటి అవకాశాలు ఇప్పుడున్నటువంటి మోర్ దాన్ 50% దాటకూడదని ఉంది కనుక ఆ మేరకు ఎంత మేరకు వీలైతే అంత మేరకే ఇవ్వాలి. ఎందుకంటే కోర్టులో అది చెల్లదు అని తెలిసి కూడా ఆయన ఇచ్చాడు. అందుకని ఏది ఆ కోర్టు కూడా వెంటనే పరిష్కరించకుండా కొంచెం జాగు చేసింది. ఆ జాగు కాకుండా వెంటనే ఇది పరిష్కరిస్తే వేరు. ఈ లోపల ఏంటంటే దీన్ని రంగంలోకి తీసుకొచ్చారు. మా 5000 కోట్లు 14 ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి 5000 కోట్లు పోతాయి ఎన్నికలు అనేటువంటిది అది కూడా ఒక వాస్తవం. నిబంధనలు పోతే ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు పోవు ఎందుకంటే ఎన్నికల కమిషనే దానికి సంబంధించింది. రెండవది జాతీయ విపత్తుగా కరోనాని పరిగణించిన తర్వాత మిగిలినవన్నీ కూడా వాటన్నిటికి మినహాయింపులు వస్తాయి. ఇప్పుడైతే పోవు దానికి సంబంధించి. సార్, వీళ్ళు బీసీ గణాంకాల గురించి మీరు మాట్లాడారు కదా చేసామని, వీళ్ళెంత దారుణం అంటే నిన్న సీఎంఓ అధికారి హరికృష్ణ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. కరోనా నివారణకి 408 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 80% ఇల్లులు సర్వే చేసామని, 80% ఇల్లు సర్వే చేశారంట. నాకు తెలిసి 1% కూడా ఎక్కడ సర్వే చేయాలి అంటే ఇక 408 కోట్లు కూడా స్వాహా చేసేసారు. అంటే వీళ్ళు ఏం చెప్తారంటే మేము ఆల్రెడీ 80% చేసాం, 350 కోట్లు ఫస్ట్ మేము ఖర్చు పెట్టేసాం, ఆ మిగిలిన 50 కోట్లు జనాలకి ఈ మందులకి వాటికి పంచుతాం. అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఉందో చూడండి. ఆయన పేరు హరికృష్ణ, సీఎంఓలో పనిచేస్తాడు. అంటే ఏపీలో జరుగుతున్న పరిణామాలు అయితే చాలా బాధాకరంగా ఉన్నాయి. అసలు ప్రజలు కూడా సహించే పరిస్థితి ఉందా? ప్రజలు కూడా సహించే పరిస్థితున్నారు. ప్రజలు కూడా సహించే పరిస్థితున్నారు అంటే అట్లా కాదు. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పరిపాలన చూసినప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరు ఆయనకి ఒక ప్రజాసంఘం కానీ లేకపోతే ఒక సామాజిక తరగతి కానీ ఇంకోటి కానీ మా ఇదిగో మా సమస్యలు ఇవి ఉన్నాయి పరిష్కరించండి మెమోరాండం ఇచ్చేటువంటి అవకాశం కూడా లేకుండా ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడం లేకపోతే గృహ నిర్బంధం చేయడం లేకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చినమాట వాస్తవం. అయితే అదే విషయాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్టార్ట్ చేశారు. అదే అనేక మంది మీద ఆంక్షలు పెట్టారు. ఇప్పుడు ఆశాలు కానీ లేకపోతే అంగన్వాడీలు కానీ ఇటువంటి వాళ్ళందరూ యాజ్ స్టేషన్స్కి పిలిపిస్తే యాజ్ స్టేషన్స్ చేయడం ప్రజాస్వామిక హక్కు. మేము వాళ్ళు పనిచేసే దగ్గర నుంచి మేము రానివ్వకుండా ఇవన్నీ కూడా చేశారు. మళ్ళీ సేమ్ టు సేమ్ జరుగుతూ ఉంది. అందుకని దాన్ని ఆమోదించారా అంటే జనం ఆమోదించలేదు ఒక విధంగా. ఎందుకని ఎన్నికల్లో వైసీపీ టీడీపీకి జరిగినటువంటి ఓటమి మనం చూసాం. రేపు దీన్ని కూడా ఇదే పరిస్థితి అదే విధమైనటువంటి విధానాలు అనుసరిస్తే దీన్ని కూడా ఆమోదించరు. అయితే వచ్చినటువంటి ఒక సమస్య ఏంటంటే పోలరైజేషన్ అనేటువంటిది కుల ప్రాతిపదికన పోలరైజేషన్ తీసుకురావడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. నేను ఫలానా 2 పార్టీలను లేకపోతే ఇంకో పార్టీ అను అట్లా పేరు చెప్పదలుచుకోవాలి. అన్ని పార్టీలు ఎంతో కొంత పోలరైజేషన్ అనేటువంటి దాన్ని చేస్తున్నాయి. ఈ పోలరైజేషన్ చేసేటప్పుడు ఏంటంటే ప్రజల సమస్యలు వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు వీటన్నిటిని కూడా అంటే తాత్కాలికంగా అయినా కానీ ఏమైనా సరే మన కులానికి ముప్పు వచ్చింది నా ఏమైనా మన నాయకుడు ఏం తప్పు చేసినా ఒప్పు చేసినా మన నాయకుడు వెనకాలే ఉండాలి అనేటువంటి కొన్ని ధోరణలు అవాంఛనీయ ధోరణులు. నిజానికి ఇప్పుడు రైతులు ఉన్నారనుకోండి గిట్టుబాటు ధర రాకపోతే టీడీపీకి అదే వస్తుంది, వైసీపీకి అదే వస్తుంది, జనసేనకి అదే వస్తుంది, ఏ పార్టీకి అయినా అదే వస్తుంది కదా. అందుకని ఈ విధమైనటువంటి కొన్ని ధోరణలు ఉన్నాయి. ఆ ధోరణల్ని పెంచడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు లేకపోతే ముఖ్యమంత్రి ఎన్నికల కమిషనర్కి కులాన్ని ఆపాదించడం ఏమిటి? ఇండైరెక్ట్గా ఒక విధంగా రెచ్చగొట్టడమే కదా కులతత్వాన్ని రెచ్చగొట్టడం. అందుకని అంటే ఇప్పుడే కాదు సార్, మనం గతంలో జాస్తి కృష్ణ కిషోర్ ఇచ్చులో చూసాము, లేదా అంతకుముందు సైడ్ పెట్టేసి 40 మంది ఐపీఎస్లు ఐఏఎస్ని పోస్టింగ్ ఇవ్వకుండా జనరల్ కేటగిరీలో పెట్టిన చూసాం. ఆయన ఖచ్చితంగా ఒక సామాజిక వర్గం టార్గెట్ చేసుకుని ముందుకెళ్దాం అనేది ముందు నుంచి ఉంది. ఎందుకంటే ఆ సామాజిక వర్గం టార్గెట్ చేస్తే పోలరైజేషన్ ఆఫ్ అదర్ క్యాస్ట్స్ అండ్ క్రీడ్స్ వస్తాయనేది ఆయన ఉద్దేశం. సో ఆ ఉద్దేశంలో ఆయన మొండిగా ముందుకెళ్ళాడు బోల్తా పడ్డు. ఇప్పుడు ఇదే విమర్శ గతంలో టీడీపీ హయాంలో కూడా వచ్చింది, వీళ్ళ మీద కూడా వచ్చింది. అందుకే నేను చెప్తుంది అధికారంలో ఎవరున్నా లేకపోతే ప్రతిపక్షంలో ఎవరున్నా ఇటువంటి టెండెన్సీస్ని డిస్కరేజ్ చేయాలి. కానీ డిస్కరేజ్ చేయకపోగా ఈ దీన్ని పెంచి పోషిస్తున్నారనేది నా అభిప్రాయం.
ఇది మంచిది కాదు. అది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి రాజకీయాలు చేయడం కూడా బాగుండదు. కుల రాజకీయాలు వచ్చేటప్పటికి ఒక విషయం ఉంది బ్రదర్, తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ చాలా ఒక చాలా చాలా మంది దాన్ని చర్చించలేదు. చర్చా వేదిక మేము చెప్తాను, నేను తెలంగాణ ఇంటీరియర్స్కి వచ్చేటప్పటికి మీకు 1 కోటి మంది పాపులేషన్ హైదరాబాద్లోనే ఉన్నారు. సో మేజర్ పార్ట్ హైదరాబాద్లోనే ఉంది. హైదరాబాదే మల్టీలింగ్వల్ సిటీ, అంటే ఇక్కడ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అన్ని ప్రాంతాలకు సంబంధించిన ఉన్నారు. సో అక్కడ కొట్టుబోద్ది. ఇంకా ఇంటీరియర్ తెలంగాణకి వెళ్ళేటప్పటికి ఒకటే ఒక ఫెచ్చింగ్ తెలంగాణకు ఆంధ్రాకి ఏంటంటే, ఇక్కడ మీకు క్రిస్టియానిటీని పెంచి పోషించేంత ఇది గ్రామాల్లో ఇంకా రాలా. అదే మీరు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తే ఒక 5-6 జిల్లాలు పూర్తిగా క్రిస్టియానిటీని ప్రమోట్ చేసి దాని మీదే పోలరైజేషన్ ఆఫ్ ఓటింగ్ చేసుకుందామనే ఉద్దేశంతో నడుపుతున్న ఫండింగ్ చేస్తున్న వ్యవహారం మీకు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. విశ్వ హిందూ పరిషత్ కూడా దాని మీద ఒక రిపోర్ట్ కూడా వదిలింది. ఎందుకంటే తెలంగాణలో ఇంటీరియర్కి వెళ్ళేటప్పటికి మీకు వేరే అంటే ఎవరు మతం వాళ్ళదే కానీ ఇంకో మతం ఇంకొకరి మీద రుద్దడానికి ప్రయత్నించరు ఇక్కడ. సో ఈ రెండింటికి బేరీజ్ వేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ పోలరైజేషన్ ఆఫ్ నాట్ క్యాస్ట్, ఒక రిలీజియన్నే పోలరైజ్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు. మొత్తం మీద అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా తేడా ఉంది. అంటే గతంలో చూసిన పాలకులు అయితేనే ఈ పాలకులు అయినా తేడాలు కనిపిస్తున్నాయి. అంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం, ఒకరి అంటే తమ సొంత భావజాలాన్ని ప్రజలపైన రుద్దడం అనే సమంజసమా? సమంజసం అంటే ఇప్పుడు ఇందులో ఏ పార్టీ అయినా భావజాలంతో పనిచేస్తున్న పార్టీలు ఏవి నాకైతే కనపడలేదు. అధికారం తప్ప లేదు. ఇప్పుడు పార్టీలు మారేటువంటి వాళ్ళు ఏ భావజాలానికి అనుగుణంగా పార్టీలు మారుతున్నారు? ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదా భావజాలాన్ని అడ్డుపెట్టుకుని నేను భావజాలంతో పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ లాంటివారే బీజేపీ చంతం చేరారు ఈరోజు. మరి భావజాలంతో నేను చెప్తుంది అదే భావజాలాన్ని అడ్డుపెట్టుకుని, అది భావజాలం కాదు, అది ఆయన చెప్పుకోవడం, ఆయన ఏమైనా చెప్పుకోవచ్చు. భావజాలం ప్రాతిపదికైతే మరి పూర్తి విరుద్ధం ఏది, వాళ్ళిద్దరు మర్జ్ అయిన రోజు ఇంకా భావజాలం భావజాలను అక్కడ కూడా కంటిన్యూ చేశాడు ఆయన ఎన్నికలకు ముందు. మరి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అగేనిస్ట్ బీజేపీ మరి ఏమాత్రం అవి గుర్తున్నా గజనే అయిపోతే తప్ప ఏమాత్రం ఉన్నా కానీ ఆత్మగౌరవం ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఏమన్నా నేనేం మాట్లాడాను అని చూసినాడు ఉండరు. అయితే అదే పరిస్థితి ఇప్పుడు ఎన్టీ రామారావు బీజేపీని ఒక దశలో తీవ్రంగా వ్యతిరేకించారు, కానీ అదే తెలుగుదేశం మళ్ళా బీజేపీని మోసింది. అందుకని నేను అనేది భావజాలం ప్రాతిపదికగానే అనేది ఇవాళ ఆంధ్రదేశంలో భావజాలం అనేది వేరు, సిద్ధాంతం కూడా లేదు. సిద్ధాంతాన్ని బట్టి భావజాలం సిద్ధాంతాన్ని బట్టి భావజాలం ఉంటుంది, భావజాలాన్ని బట్టి సిద్ధాంతం కూడా ఉంటుంది. అందుకే ఇవాళ అధికారమే అనేటువంటి పరమార్థంగా ఉంది. అందుకు ఎంతకైనా తెగించేటువంటి పరిణామాలు అది ఒక ప్రమాదకరం. గతంలో కూడా ఇదే కాంగ్రెస్ లేకపోతే ఇదే ఇంకో పార్టీ ఇంకొక పార్టీ స్వతంత్ర పార్టీ అని రకరకాల పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ ఎన్ని విభేదాలు ఉన్నా ఎవడన్నా బిజినెస్ వాడు ఉంటే ఆ బిజినెస్ వాడు చేసుకునేవాడు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఒక పార్టీ అధికారంలో ఉంటే ప్రత్యర్థి పార్టీలో బిజినెస్ చేసేవాడు ఉంటే వాళ్ళ బిజినెస్లను కూడా దెబ్బతీస్తున్నారు. ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారు. ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా తమ కాళ్ళ దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకని అనివార్యంగా ఎక్కడ అధికారం వస్తే అక్కడ వెంటనే షిఫ్టింగ్ లాయల్టీ. ఏమిటంటే నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ నాయకుడు అటు చెప్పమన్నాడు, నేను అటు చెప్పాను, అట తిట్టమన్నాడు, అట తిట్టాను, నాకైతే అటువంటిది లేదు. అందుకే నేను ప్రతిసారి మీరు కోటేశ్వరరావు గారు కోపం రావచ్చు, నేను ప్రతిసారి ఒక విషయం చెప్తాను. రాజ్యాంగం రాసి 70 పైచిలకు సంవత్సరాలు అయినప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని తిరగన రాయాలి, లేదంటే ఈ డెమోక్రసీని కొన్ని రోజులు పక్కన పెట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ డెమోక్రటిక్ వేని పక్కన పెట్టి ఇంకో విధానాన్ని అవలంబిస్తే మరి కొన్ని రోజులు సెటరేట్ అవుద్దాం ఇండియాలో ప్రజలు కానీ చూడాలి. అది ఒక సిన్సియర్ అడ్వైస్. అట్లా సెటరేట్ అయ్యేటువంటి అవకాశం లేదు. రాజ్యాంగాన్ని సంస్కరించుకోవాలి, ఇప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చారు. ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చిన తర్వాత దాన్ని ఎంత పకడ్బందీగా ఉల్లంఘిద్దామని చెప్పేసి ప్రతి పార్టీ ప్రయత్నిస్తా ఉంది. అందుకని ఇది దిగజారుతున్నటువంటి విలువలకి లేకపోతే దిగజారుతున్నటువంటి ప్రజాస్వామ్యానికి సూచిక ఇది.
అంటే వీళ్ళు రాజకీయ నాయకులు చేస్తున్న పరిణామాలు అయితేనే, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అయితేనే, వారు చేసిన కార్యక్రమాలు ఏంటి, ప్రజాస్వామ్యంలో పూర్తిగా ప్రజలకు నమ్మకం పోతుంది, నమ్మకం పోతుంది, వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. గతంలో వ్యవస్థల మీద నమ్మకం ఉండేది, ఇప్పుడు ఆ వ్యవస్థల మీదనే నమ్మకం పోతా ఉంది. వ్యవస్థల మీద నమ్మకం పోవడం అనేటువంటిది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి అవసరం, ఎందుకంటే వాళ్ళు ఈజీగా వాళ్ళు చేయాల్సుకుందలుసుకున్న పని వాళ్ళు చేయించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తం మీద అంటే తెలంగాణ ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం చాలా బాధాకరంగా, భయంకరంగా ఉంది. ప్రజాస్వామ్యమే అపహాస్యం అయ్యేలాగిన అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఇవి తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరు పార్టీలు కూడా సంయమనం పాటిస్తే కానీ భవిష్యత్తులో మరింత కొంత సామరస్యంగా ఉండి ఎన్నికలకు పోయే అవకాశం ఉంది. కాకపోతే ఏదైతే స్వతంత్రంగా పనిచేసే వ్యక్తులు కానీ అధికారులు కానీ ఇలాంటి భద్రతా చర్యలు వచ్చాయంటే అక్కడ ఉన్న పరిస్థితులు నేర చరిత్రలకు ఇవి అద్దం పడుతున్నాయి, నిదర్శనం అని చెప్పేసి మీరందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇవాంటి చర్చాంశం. తిరిగి మరో చర్చతో మళ్ళీ కలుద్దాం.